పదిహేను సంవత్సరాల వయసు కాడ నుంచి వ్యవసాయం చేస్తున్నా నేను వ్యవసాయం చేసినప్పుడు పదిహేను ఎకరాలు ఉండేది దాన్ని క్రమక్రమం వ్యవసాయం మీదనే మేము కొనుక్కు కొనుక్కుంటూ వంద ఎకరం చేసినాం నాతోటి పాటు మా తమ్ములు ముగ్గురు కష్టపడి అప్పుడు మిరప తోట వేసేది పత్తి వేసేది వంద ఎకరాలలో కాడ మేము ఫస్ట్ పోతులుండగా ఒక పది ఎకరాలు మిర్చి వేసేది ముప్పై గింటాలు బండిచ్చేది పాతిక నుంచి ముప్పై ఆవిట్లే మంచిగా దుక్కి చేయాలి చేసి మనం ఫస్టులనే పస్టులనే ఎదబెట్టినాం ఏడు పీట్లు చెట్టుకు చెట్టుకి సార్కు సాలకు ఏడు పీట్లు పెట్టినాం పాటు రెండు దమ్ములు చేసినాం రోటర్ ఎడతడిది తర్వాత బాగా పెరిగింది ఒక రెండున్నర కాళ్ళ నుంచి మూడు పీట్ల లోపు కటింగ్ చేస్తే ఇంకా గోతు బాగా పెరిగి లకలు పెట్టడానికి బాగుంటుంది ఎట్టి ఇప్పుడు దాదాపు ఏడున్నర ఫీట్లు ఎనిమిది ఫీట్లు పెరిగింది పెరిగి మంచిగా ఏపు ఉంది దీనికి మందు కాకుండా మేము తొలకల స్టార్టింగ్లో మోనో యాప నూనె కలిపి కొట్టినాం మళ్ళీ పదిహేను రోజుల తర్వాత మొన్న మందు కొట్టినాం కోరాజను ఆర్తిను నూనె కొట్టిన మళ్ళీ మూడో దశ కాడ మళ్ళీ కొట్టాలి మొత్తం మూడు దశల మట్టికి మందు కొట్టాలి కొడితే అప్పుడు పురుగు కంట్రోల్ ఉండి మనకి కాపు ఏపుకొచ్చి మంచి కొత్తది దీని కోత విధానం మన ఇత్తనానికి కాబట్టి మేము మిషన్ పెట్టాము కూలోళ్ళతో కోపిస్తాం కోపించి ట్రాక్టర్ తోటి దొక్కిస్తాం అప్పుడు మంచి ఇత్తలుగా ఇత్తులు కావడం ఖరాబ్ కాకుండా ఉంటాయి మిల్లులో కాడ మిల్లు పట్టించిన స్టార్ట్లు అన్నిరుడు పలుకైంది మన ఇత్తనానికి అనుకూలంగా లేదు అని మళ్ళీ తర్వాత ఇంకా దాప్ చేసి మళ్ళీ కోసి తొక్కిచ్చి తెచ్చినాం ఇత్తనాలకి మంచిగా ఉంది అది చూసి నేను ఈ సంవత్సరం ఒక ఎనిమిది ఎకరాలు వేసిన బాగుంది ఇత్తనం ఎకరానికి రెండున్నర కేజీలు రెండు బావు కేజీలు పడతాయి దాదాపు ఇత్తనము అప్పుడు ఐదు ఐదు వందలు కేజీ ఐదు వందలు ఐదు వందలు అంటే ప పన్నెండు వందల యాభై పడుద్ది ఎకరానికి మేము దుక్కి ఒక గుర్ర ఒక రెండు సార్లు దున్నాం రోటరేట్ చేసినాం ఎదపెట్టినాం ఎదగా కూడా ఏడు పీట్లు సాలు ఏడు పీట్లు పెట్టినాం మొక్క మొక్క దగ్గర దగ్గర అడుగున్నర రెండు అడుగులున్నా బాగానే ఉంటుంది అప్పుడు దాన్ని రెండున్నర మూడు అడుగులు వచ్చేవరకు కడు చేస్తే ఇంకా బాగుంటుంది ఇప్పుడు దిగుబడి కూడా ఎకరానికి పది కింటాల్లో పైసులకు వస్తుంది అనుకుంటున్నా పది పన్నెండు రావచ్చు దాన్ని మార్కెట్ కావడా పోయిన సంవత్సరం ఏడు వేలు అటు ఇటుకుంది ఇది విత్తనం చేయబట్టి ఒక ఇరవై పర్సెంట్ ఎక్కువ రావచ్చు రేటు మరి లాభదాయకంగా ఉంటుంది నేను ఆశిస్తున్నా అది క్రాప్ టు కిచెన్ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషను మేము రైతులకి అధిక ఆదాయం వచ్చే విధానాల్లో ఏ విధంగా ఉన్నాయి ఏ పంటలు ఉన్నాయి కమర్షియల్ క్రాప్స్ ఎలా ఉన్నాయి అనే వాటి మీద మేము ఎక్కువ ఫోకస్ చేస్తూ రైతులకి అధిక దిగుబడి వచ్చే విధానాలని రైతులకి వచ్చే పంటల్ని మేము రైతులకి అందించడానికి ప్రయత్నం చేస్తున్నాము అందులో భాగంగా గత నాలుగు సంవత్సరాల నుంచి మేము వివిధ రకాల విత్తనాలని మేము రైతులుగా సొంతగా విత్తన ఉత్పత్తిని చేసుకొని రైతులకు అందియటం జరుగుతుంది మా రైతులతో పాటు వివిధ రైతులకి రాష్ట్రంలోని వివిధ రైతులు కూడా మా యొక్క విత్తనాలని వాడుతున్నారు అందులో భాగంగా మేము విశ్రా ఇక్రిసాట్ విశ్రాంతి శాస్త్రవేత్త రామారావు గారి సహకారంతో ఐసీకే ట్వంటీ ట్వంటీ అనే వెరైటీని లాస్ట్ ఇయర్ ప్రయోగాత్మకంగా రాష్ట్ర రాష్ట్రంలోని ఆంధ్ర తెలంగాణ తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక మహారాష్ట్ర కొంతమంది రైతులకి కొన్ని శాంపిల్స్ ఇవ్వడం జరిగింది అవి దిగ్విజయంగా ఈరోజు రైతులు అందరూ కూడా సంతోషం ఏర్పాటు చేస్తున్నారు ప్రయో ప్రయోగాత్మకంగా ఇచ్చినటువంటి అన్ని చోట్ల కూడా అందరు రైతులు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ మనము ఈ కంది చాలా షార్ట్ డ్యూరేషన్ ప్రాప్ అంటే నూట యాభై నుంచి నూట అరవై రోజుల మధ్యలో మాత్రమే మనము ఇది పెంచుకోవచ్చు ఇది వా ఖరీఫ్కి రబీకి రెండింటికి అనుకూలమైన వెరైటీ ఇది వానాకాలం అయితే మాత్రం నూట యాభై నుంచి నూట అరవై రోజుల్లో కటింగ్ వస్తుంది అదే యాసంగిలో మాత్రము అక్టోబర్ మాసంలో గిటాని విత్తుకున్నట్టయితే నూట ఇరవై రోజుల లోపల మనం ఇది కటింగ్ చేసుకోవడానికి ఆస్కారం ఉంది అన్నట్టు అలాగే దీని యొక్క ప్రధానంగా ఇది సాగులో కూడా చాలా పెట్టుబడి చాలా తక్కువ అవసరం ఉంటుంది దీనికి పెద్దగా ఏమీ మిగిలిన కందిక మనకి ఇది ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు అన్ని రకాల తెగుళ్ళకి ఇది తట్టుకోగలుగుతుంది మేజర్గా కందిలో వచ్చేటటువంటి వెండి తెగులుకి కానీ వాటికి కానీ ఇది ప్రధానంగా తట్టుకుంటుంది అలాగే కొమ్మకులు తెగులకు కూడా ఇది బాగా తట్టుకుంటుంది అన్నట్టు అంటే ఎటువంటి డిసీజును కూడా ఇది దర్జారినది అన్నట్టు ఇది ప్రధానంగా ఈ కందిలో ఉన్నటువంటి మేజర్ లక్షణాలు అలాగే ఇది దేశంలో నుండి వివిధ రకాల అత్యుంతమైన వాటి నుంచి ఇది ఇంప్రూవ్ చేసినటువంటి వెరైటీ ఇది ఇది ఆకు ఎక్కడుంటే అక్కడ ఫ్లవరింగ్ వస్తుంది ఆ ఫ్లవర్ కూడా ఒకే ఒక గుత్తి కాకుండా గుత్తులు గుత్తులుగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్టయితే ఇది కంటిన్యూగా ఇలా పెరుగుతూ ఉంటుంది అన్నట్టు అంటే ఇది మీరు ఇక్కడ మనకు అవ్వపడుతుంది అంటే ఈ సిస్టంలో స్టెప్ బై స్టెప్ మనకి ఫ్లవరింగు ఫ్లవరింగ్ కంప్లీట్గా ఒకటి రెండు మూడు ఇంకొక 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 నాలుగు అంటే ఇలా ఐదు ఆరు రకాలుగా గుత్తులు వస్తాయి ఇప్పుడు దానికి ఉన్న వెరైటీ ఏంటి అంటే ఒకటే ఒకే గుత్తి వచ్చి తడ మూడు నాలుగు కాయలు రెండు కాయలు మూడు కాయలు ఉండటం జరుగుతుంది అందులో దాంతోపాటు ఇది ఎక్కువ శాతము ఎయిటీ పర్సెంట్ ఐదు నుంచి ఆరు గింజలు ఉంటుంది కాయ ఈ చెట్టుకి ఈ మనం ఈ వెరైటీలో ఐదు నుంచి ఆరు గింజలు ఉంటుంది తక్కువ శాతం రెండు నుంచి మూడు అనేది చాలా తక్కువ మూడు నాలుగు శాతం ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటుంది ఫోర్ గింజలు ఎక్కువ ఉంటాయి ఒకటి రెండు అనేది ఆడవడం మాత్రం ఒక టోటల్ వన్ పర్సెంట్ టూ పర్సెంట్ మాత్రమే ఒకటి రెండు గింజలు ఉండే కాయలుగా వస్తుంది అన్నట్టు అంటే ఈ అంచెల కాయటం వల్ల రైతుకు ఎక్కువ దిగుబడి వస్తుంది అన్నట్టు అదే మనము అంటే రైతు వాళ్ళ వారి 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 క్షేత్రాన్ని బట్టి మనము మనం రికమెండేషన్ మాత్రం ఐదు నుంచి ఆరు అడుగులు అంటే సాలుకు సాలుకు మధ్యలో ఐదు నుంచి ఆరు అడుగులు మొక్కకి మొక్క మధ్యలో రెండు నుంచి మూడు అడుగులు మనం సజెస్ట్ చేస్తున్నాం రైతులకి ఈ క్రమంలో మనకి ఆరు వేల నుంచి నాలుగు వేల నుంచి ఆరు వేలుగా మొక్కలు మనకి అవసరం పడుతుంది అంటే సుమారుగా ఎకరం కేజీన్నర నుంచి రెండు కేజీలు మనము రికమెండేషన్ చేయడం జరుగుతుంది కానీ మనకి సావులు అంటే మనకి చావటం అక్కడ కంటే మన పాటల్లో ఇంటర్కల్ మొలవకపోవటము మనం ఇచ్చే జర్మినేషన్ మనకి ఎయిటీ పర్సెంట్ ఉంటుంది కాబట్టి ఆ జర్మినేషన్ పెట్టుకుంటే మనకి సుమారుగా రెండు నుంచి రెండున్న రెండు బావు కేజీలు మనకి ఎకరానికి పడుతుంది ప్రధానంగా రెండు అడుగులు హైట్ వచ్చిన తర్వాత మనం ఒకసారితో తలదుంచగలిగితే సైడ్ బ్రాంచెస్ ఎక్కువ వచ్చేసి మనకి దిగుబడి ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంటుంది రెండుసార్లు గిట్ట తలదుంచగలిగితే అంటే మనము తలదుంచగలిగితే దిగుబడి పదిహేను క్వింటాల పైన మనము ఆశించవచ్చు అప్పుడు మనం అలా చేయగలిగినప్పుడు మనం కొంత ఒక ఏడు అడుగులు దానికి మనం బ్రాంచ్ మనం పెట్టుకొని మొక్కకి సాలుగు సాలుగు మధ్యలో అడుగులు మొక్కకి మొక్క మధ్యలో మూడు అడుగులు పెట్టుకోగలిగితే మంచిగా ఉంటుంది ఎందుకంటే ఎక్కువ దిగుబడి ఆశించడానికి ఆస్కారం ఉంటుంది దగ్గర వేయటం వల్ల ఏమవుతుందంటే చెట్టు బాగా పెరిగి బ్రాంచెస్ చాలా తక్కువ వస్తాయి అన్నట్టు ఎప్పుడైనా సరే మొక్కకి మొక్క మధ్యలో గాలి ఎంత మనము దూరం పెట్టడం వల్ల దానికి కావలసిన పోషకాలు వాతావరణం నుంచి కానీ తీసుకొని నత్రజర్ణి తీసుకొని చెట్టు మంచిగా ఏపుగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది సాధ్యమైనంత వరకు మొక్కకి మొక్క మధ్యలో రెండు నుంచి మూడు అడుగులు వచ్చే విధంగా మనం పెట్టుకోవాలి ఇది బలమైనటువంటి మొదల్ మొదల్ని పంచుకొని ప్రధానంగా మేజర్ అంటే ప్రధానమైనటువంటి బ్రాంచెస్ ఐదు నుంచి ఆరు అంటే మనం ఎటువంటి తల దుంచినట్టయితే ఐదు నుంచి ఆరు బ్రాంచెస్ వస్తాయి ప్రతి బ్రాంచ్కి కూడా సబ్ బ్రాంచెస్ ప్రతి మూడు నుంచి ఐదు అంగుళాల లోపల సైడ్ బ్రాంచెస్ వస్తాయి అన్నట్టు ఐదు నుంచి నాలుగు నుంచి ఐదు అంగళాలు ఆరు అంగళాల మధ్యలో సైడ్ బ్రాంచెస్ మనకి రావడానికి ఆస్కారం ఉంది మనం సస్యరక్షణ సరైన సరైన పద్ధతిలో దీట్లు చేయగలిగినట్టయితే ఇంకా ఎక్కువ బ్రాంచెస్ రావడానికి ఆస్కారం ఉంది అన్నట్టు అంటే దాని సహ సహజ లక్షణం ఏంటి అంటే ప్రధానంగా ఐదు నుంచి ఆరు ప్రధానమైన బ్రాంచెస్ దాని తర్వాత ఆరు నుంచి నాలుగు నుంచి ఆరుంగ్లాల మధ్యలో సబ్ బ్రాంచెస్ రావడానికి సబ్ బ్రాంచెస్ కూడా ఒక అంటే మనం మనం చేసే విధానాన్ని బట్టి అడుగు అడుగు అడుగున్న తర్వాత నుంచి మళ్ళీ మినీ బ్రాంచెస్ రావడానికి ఆస్కారం ప్రతి ఫ్లవర్ ఫ్లవర్ వచ్చే స్టేజీలో మినీ బ్రాంచెస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడి నుంచి ప్రతి ఆకు ఆకున్న ప్రతి ఆకు ప్లేస్లో రావడానికి ఆస్కారం ఉంటుంది మనకి దీని యొక్క ప్రధాన లక్షణం ఏంటంటే మండ ఏ విధంగా అయితే పెరిగిందో ఫ్లవర్ కూడా మూడు నాలుగు అంచెల్లో మనకి ఫ్లవర్ కూడా పెరుగుతుందండి అంటే మండ ఎలా అంటే ఒక ఆకు అంటే చెట్టు ఎలా అయితే పెరుగుతుందో అదేవిధంగా ఫ్లవర్ కూడా మూడు మూడు నాలుగు అంచెల్లో మనకి పెరగడానికి ఆస్కారం ఉందన్నట్టు ఈ వెరైటీలో ఈ విధంగా రావటం వల్ల అధిక దిగుబడి రావడానికి ఆస్కారం ఉంది అంటే దానికి గతంలో ఉన్నటువంటి వాటికి ఇది ఇతర రకాలకి దీంట్లో ఏంటంటే స్పెషాలిటీ మనం ఎటువంటి సాధారణమైనటువంటి పద్ధతుల్లో మనం వ్యవసాయం చేసినా అధిక పది పైన రైతులు ప్రతి రైతుకు కూడా పది పైన రావడానికి ఆస్కారం ఉంది అన్నట్టు అంటే ప్రధాన వెరైటీల్లో దానికి దీనికి ఇది ప్రధానంగా తేడా అన్నట్టు మేజర్గా దీనికి సస్యరక్షణ మాత్రం చాలా ఇంపార్టెంట్ అది ఎక్కువ పురుగు అంటే మరుకా మచ్చల పురుగు కానీ లద్దె పురుగు కానీ పచ్చపురు పచ్చ పురుగు మేజర్గా పచ్చ పురుగు మరువుకా మచ్చల పురుగు మా ప్రధానమైనటువంటి చేతులు దీనికి ఈ మొగ్గ దశ నుంచి మనము ఆర్గానిక్ పద్ధతులైతే నూనె దస్పత్రిక సాయాలని మనము ఎవ్రీ వన్ వీక్ టెన్ డేస్కి మనము స్ప్రే చేసుకోగలిగితే మంచిది లేదు అంటే మనం కెమికల్కి వచ్చేసరికి ప్రధానంగా మొగ్గ దశలో మనం ఒకసారి నూనె అలాగే మామూలుగా అంటే పురుగు రాకుండా ఉండటానికి మోనోగాని అలాంటి లేదా కొరాజిన్ సై ట్రైసర్ లాంటివి మనం స్ప్రే చేసుకుంటే మొగ్గ దశలో ఒకసారి పిందె దశలో ఒకసారి కాయ దశలో ఒకసారి అంటే మొగ్గ ఫ్లవరింగ్ స్టేజ్లో అంటే కాయ పిందే ఫ్లవరింగ్ స్టేజ్లో ఒకసారి కాయ దశలో ఒకసారి గట్ట స్ప్రే చేసుకోవాల్సిన అవసరం కంపల్సరీ ఉంటుంది దీన్ని మంచిగా అన్ని కాయలు మొత్తం ఎండిన తర్వాత మిషన్తో కట్ చేసుకోవటం కానీ లేకపోతే మనకు అందుబాటులో ఉన్నటువంటి విధానాల్లో మనం ఏ విధంగానైనా చేసుకోవచ్చు అన్నట్టు అంటే ప్రధానంగా మేము మేము దీన్ని రైతుల అంటే ఇప్పుడు ఈ ఈ పల్సెస్ అంటే ఆ పప్పు దినుసులు చాలా తక్కువ పండిస్తున్నారు కాబట్టి రైతులు ఎక్కువ దిగుబడిని ఆశ ఆశించే వెరైటీలను రైతులు చేస్తున్నారు మనం దేశవాళీ వెరైటీని ఎక్కువ దిగుబడి వచ్చే వెరైటీని మనం రైతులకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాము మనకు తెలిసిన మిత్రుల సహకారంతో వాళ్ళ సలహాలు సూచనలు వాళ్ళ పర్యవేక్షణలో మనము రైతులకి ఎక్కువ దిగుబడినిచ్చే వెరైటీస్ని రైతులను అందించడం కోసం గతంలో అనేక విత్తనాలు ఇచ్చాము అందులో భాగంగా ఇది మరొక విత్తనం ఇది ఐసి కెట్ ట్వంటీ ట్వంటీ పూర్తిగా రైతుల యొక్క దిగుబడిని అంటే కంది రైతుల యొక్క దిగుబడిని ఎక్కువ వచ్చి వాళ్ళ యొక్క ఆర్థిక పరిపుష్టికి సహకరిస్తుందని చెప్పి మేము విశ్వసిస్తున్నాము ప్రయోగాత్మకంగా మేము ఇచ్చిన రైతులు ప్రతి రైతు కూడా సాటిస్ఫాక్షన్గా వాళ్ళు వేసిన దాంట్లో చాలా సాటిస్ఫాక్షన్గా ఉన్నారు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో లాస్ట్ ఇయర్ ఇచ్చాము సుమారు ఒక ఐదు ఇచ్చాము వాళ్ళు వేసిన దాంట్లో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇది మరొక విత్తనంగా మేము అంటే సక్సెస్ఫుల్ ఇత్తనంగా మేము భావిస్తున్నాము ఈ రైతులకి అధిక దిగుబడి ఇచ్చే మంచి స సస్యరక్షణలో మాత్రం పదిహేను క్వింటల్ దానికి దీన్ని తీసుకోవచ్చు ప్రధానంగా ఈ పంట ఆగు అంటే పసుపు పచ్చ కలర్లో ఫ్లవరింగ్ ఉంటుంది గింజ వచ్చేసి ఎరుపు తెలుపు అంటే ఎరుపు ఎక్కువ పర్సెంట్ తెలుపు తక్కువ పర్సెంట్లో కలిగి ఉంటుంది సన్నగింజగా ఉంటుంది రైతులు కానీ లేదా కస్టమర్స్ పప్పు చాలా టేస్ట్గా ఉంటుంది పప్పు క్వాలిటీ కూడా బాగుంటుంది కీపింగ్ క్వాలిటీ కూడా చాలా ఎక్కువ రోజులు ఉంటుంది పప్పు అంటే మన తెలుగు రాష్ట్రాలకి అనువైన దక్షిణ దక్షిణ భారతదేశంలో అనువైన రకం ఇది సాగు చేయాల్సిన అనువైన రకం ఇది ప్రధానంగా మనకి మార్కెట్లో మద్దతు ధర దీనికి కంపల్సరీ వస్తుంది ఐ రేటుకు కంపల్సరీ మా గవర్నమెంట్ ఏదైతే ఎంఎస్పి ప్రైస్ ఉందో ఎంఎస్పి ప్రైజ్కి ఇది అనుకూలమైన రకం అన్నట్టు ఇది అంటే దే రాష్ట్రంలో కానీ వివిధ రకాలైన పంటలు రకాల కందులు ఉన్నాయి కానీ దాంట్లో కొన్ని కొన్నిటి మాత్రమే ప్రధానంగా సన్న రకాలు మీడియం రకాలకు మాత్రమే ఎంఎస్పి ధర వస్తుంది దొడ్డు రకాలు కొంచెం ఎంఎస్పి ప్రైస్ చాలా తక్కువ ఉంటుంది కానీ అధిక దిగుబడి వచ్చే రకాల్లో ఎక్కువ హైబ్రిడ్లో కొంచెం లావు ఉండడం వల్ల రేటు తక్కువ రావడానికి ఆస్కారం ఉంటుంది దిగుబడి ఎక్కువ వచ్చినా సరే రేటు రాకడానికి అసలు కానీ ఇది దీనివల్ల ఏంటంటే దిగుబడి ఎక్కువ వస్తుంది ఎంఎస్పి ప్రైస్కి పోతుంది మ్యాక్సిమం ప్రైస్కి పోతుంది కాబట్టి ప్రధానంగా మనకి ఇప్పుడు ఆరు వేల మూడు వందలు ఇప్పుడు మనకి ఎంఎస్పి ప్రైస్ ఉంది ఆరు అంటే వివిధ మార్కెట్ లో ఉన్నటువంటిది ఖరీదార్లోంటే ప్రధానంగా ఉన్నా సరే ఎంఎస్పి ప్రైస్ హండ్రెడ్ పర్సెంట్ పోతుంది కానీ ఆరు వేలు వేసుకున్న సరే మనకి యావరేజ్గా పన్నెండు పదమూడు కింటాల్ వేసుకున్నా మనకి ఈజీగా ఎనభై ఐదు నుంచి తొంభై వేలు రూపాయలు మనకి వస్తుంది పెట్టుబడి మనకి ఏం లేదు ఇతనం పెట్టుబడి మాత్రమే మనకి ఉంటుంది కాబట్టి కింద మనం కాంప్లెక్స్ వేసుకున్న టోటల్గా ఇంటర్ కల్టివేషను అంతర్సేజ్యంతో కలుపుకుంటే పదిహేను పదిహేను వేలు మాక్సిమం పదిహేను వేలు పెట్టుబడి వస్తుంది మనం అప్పటికి కటింగ్కి ఎప్పుడు మనం ఆర్విస్టు చేసుకుంటే ఒక రెండు వేల రూపాయలు మనకి వస్తుంది చెప్పి మొత్తం ఇరవై వేల రూపాయల లోపల మనకి పెట్టుబడి ఉంటుంది సుమారుగా మనకి అరవై నుంచి డెబ్బై వేల రూపాయలు మనకి ప్రత ఎకరానికి రావడానికి ఆస్కారం ఉంటుంది అన్నట్టు ఇది కంప్లీట్గా ఇత్తన ఉత్పత్తి కోసం చేసినటువంటి రైతులకి అధిక దిగుబడి ఇచ్చేటువంటి ఐసీకే ట్వంటీ ట్వంటీ ఇది కంప్లీట్గా ఇత్తనాల కోసం పండిస్తున్నటువంటి క్షేత్రం ఇది మీకు విత్తనాలు కావాలంటే క్రాఫ్ట్ కిచెన్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ద్వారా మీకు అందుబాటులో ఉంటుంది మీకు వెబ్సైట్లో కానీ ఎక్కడైనా సరే మీకు ఇంటర్నెట్లో మీకు మా అడ్రస్ మొత్తం కూడా అందుబాటులో ఉంటుంది మీరు చూసుకోవచ్చు లేదు అంటే మా టు కిచెన్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ సంప్ర సంప్రదించవచ్చు Yeah. <laughs> you